ఇష్యూ అనేది ఎందుకు ఈ సమస్య అనేది మనకు చాలా జగట్లు వచ్చిందే గప్ప మిగతాదంతా కూడా సినిమా చాలా బాగుంది మనం చూసినా చెప్పు కూడా బోర్ కొట్టుకుంటే ఉన్నాయి అంత మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి నవ్వుకునే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి నవ్వుకుంటాము ఒక విధంగా చెప్పాలంటే కిక్కుకు దగ్గరలో ఉంటుంది కిక్ సినిమాకి దగ్గరలో మనం ఎంత ఇంట్రెస్ట్గా ఉంటామో ఆ విధంగా అయితే సినిమా నేను చాలా రోజుల తర్వాత చూసిన సినిమా రావణాసురం నేను ఎక్కువ మూవీ చూడను ఈ మూవీ చూస్తే నాకు నచ్చింది అంటే ఎక్కువ చూడడం చూడకపోవడం వల్ల నచ్చింది అంటారని అడుగుతారేమో ఎవరన్నా నేను ఆన్సర్ నేనే క్వశ్చన్ చెప్పేస్తాను అలా అని కాదు ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ బాగుంది ఒక ఎవ్రీ మూవీలో మనకు ఒక మెసేజ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మెసేజ్ లేకుండా మూవీ తీసి వేస్ట్ కాబట్టి దాన్ని చూపించడం సినిమా అంతగా ఏం లేదు అంటున్నారు కదా మీరేమంటారు అది వాళ్ళ పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ నాకు నచ్చింది సినిమా అంతగా లేదు అని అంటే వాడు ఎక్కువ సినిమాలు చూసి చూసి కూడా అలవాటు పడిపోయి ఎక్కువ ఉండకపోవచ్చు మంచి మంచి సినిమాలు చూస్తుంది కొత్తదని కోరుకునే ఆడియన్స్ కి నచ్చదు అంటున్నారా అలానే ఏం లేదు ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా మూవీకి వచ్చి ఒక ఫ్యాన్ గా అయినా ఒక ఆడియన్ గా అయినా చూసుంటే వాళ్ళ డైరెక్టర్స్ కష్టం గానీ హీరో కష్టం గానీ మనసులో పెట్టుకుని చూస్తే మూవీ అందరికీ ఎక్కుతుంది నాకైతే మరీ అంత వరస్ట్ అని నేను చెప్పను వరస్ట్ అసలు కాదు రవితేజ ఎప్పుడు ఎట్లా చేస్తాడో యాక్టింగ్ అట్లనే అనిపించింది నాకు ఈ మూవీలో కూడా ఎవ్రీ మూవీలో రవితేజకి ఆ ట్విస్ట్లు సస్పెన్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకుంటాడు అవి లేకుండా రవితేజ రాడు కానీ ఈ మూవీలో నెగిటివ్ ఎక్కువ చేశాడు కాబట్టి జనాలకి అంత ఎక్కలేదు హీరోయిజం కనబడక లాస్ట్ లో ఒకటి రివీల్ చేసేసాడు రవితేజ కామెడీ ఎప్పుడు ఆడియో దాంట్లో హైపర్ అది కాంబినేషన్ లో వచ్చారు కాబట్టి హైపర్ అది కాంబినేషన్ రవితేజ కాంబినేషన్ ఇద్దరిది హిట్ అనే చెప్పచ్చు నేను ఇంతకుముందు బ్రహ్మానంద అట్లకి ఇప్పుడు హైపర్ అది మన ఫామ్ లో వచ్చాడు కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమాల్లో హైపర్ అది కొంచెం పెట్టుకుంటే కూడా మనకి రేటింగ్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను సూపర్ బ్రో బాగుందా బాగుంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మీరు మీరు విషయం ఇది సరే అండి సూపర్ థ్రిల్లర్ బాగుంది బాగుందా బాగుంది